நீயாடேதன் அல்லேலூயா பாடேதா பிரபு நின்னு கொனியாடேதன் அல்லேலூயா பாடேதா பிரபு நின்னு கொனியாடேதன் அல்லேலூயா பாடேதா பிரபு நின்னு கொனியாடேதன் அல்லேலூயா பாடேதா பிரபு
பாடுதன் அல்லேலூயா பாடுதா பிரபு நின்னு புனியாடுதன் அன்னி வெளலயந்து நின்று பூஜிச்சு கீர்த்தித்துனு அன்னி வெளலயந்து అబ్దులారా స్మరించెదము రబ్బు చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే అబ్దులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అబ్దులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని తుఫానులను కర్తించి బాధలను తొలగించే గాలి తుఫానులను కర్తించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడయ్యుంది శ్రమలలో మనకు తోడయ్యుంది బయలు పరచితన జయము శ్రమలలో మనకు తోడయ్యుంది యలు పరచితన చేయమని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని ప్రతికెదము ప్రభు కొరకే ఈ భువి అందు జీవించు కాలం ప్రతికెదము ప్రభు కొరకే మనమాయన కార్పించుకొనెదము మనమాయన కార్పించుకొనెదము ఆయన ఆశయమదియే మనమాయన కార్పించుకొనెదము ఆయన ఆశయమదియే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై
కనుక మనము నడుచుకొనిదము కనుక మనము నడుచుకొనిదము ప్రభు మార్గములయందు కనుక మనము నడుచుకొనిదము ప్రభు మార్గములయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని సవాల్ సరే
వారి జీవితాన్ని గురించి మనం కొన్ని సత్యాలు నేర్చుకోబోతున్నాం. అకుల అనే పేరుకు కూడా గొప్ప అర్థం ఉంది. అకుల అంటే పక్షిరాజు. పక్షిరాజు దేవుని వాక్యంలో యేసు ప్రభు వారికి సూచనగా ఉంది. అదే సమయంలో మన జీవితానికి కూడా సూచనగా ఉంది. మనము లోక సంబంధులుగా పుట్టాము. క్రింది వారు మనమందరం క్రింది వారు. యేసు ప్రభు వారు పై వారు, పరలోక సంబంధి. అంతేకాదు మనలను దేవుడు పరలోక సంబంధులుగా చేస్తాడు. ఆ పరలోక సంబంధి అయిన యేసు ప్రభు వారు మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమ పడ్డాడని, సిలువలో మరణించాడని, మనకు బదులుగా శిక్ష అనుభవించి ప్రాయశ్చిత్తమయ్యాడని ఎవరైనా నమ్మితే వారిలోనికి ప్రభు వచ్చి వారి స్వభావం, వారి ఆశలు, వారి మాటలు, వారి ప్రవర్తన, వారి ఉరి అంతటినీ పరలోక సంబంధమైనదిగా మార్చేస్తాడు. అదే రక్షణ అనుభవం. భూ సంబంధమైన వ్యక్తిని పరలోక సంబంధిగా చేస్తాడు. ఏదో పరలోకానికి పోవడమే కాదు, ఇప్పుడే మన జీవితము పరలోక సంబంధమైనదిగా జీవించగలుగుతాం. అలాగ జీవించిన వారే యోగ్యులైన విశ్వాసులు. అలాగ జీవించి ఇతరులను కూడా అలాగ సిద్ధపరచువారే నిజమైన సేవకులు, సేవకురాలు. అక్కుల అంటే పక్షిరాజు. పక్షిరాజుకు ఉండే సుగుణాలు కొంతవరకు మనకు తెలిసి ఉంటుంది. అది కింద కిందనే ఉంటుందా, పై పైన ఎగురుతుంటుందా? పైన ఎగురుతుంటుంది. కొన్ని పక్షులు క్రింద క్రిందనే తిరుగుతుంటది. పక్షిరాజు అలా కాదు. పక్షిరాజు ఎప్పుడు కూడా ఎంత పైకి ఎగురుతుందో దానికి అంత సంతోషం. అంతేకాదు తన పిల్లల్ని కూడా అలాగే ఎగరాలని తర్బీదిస్తుంటది. దాని స్వభావం అది. దాని గూడు కూడా ఎక్కడో పై స్థలంలో కడుతుంది. కొండ మీదనో ఎత్తైన చెట్టు మీదనో కడుతుంది. కింది స్థలంలో ఉండే దానికి దానికి ఇష్టం ఉండదు. అలాంటి స్వభావం. మన జీవితాలను కూడా దేవుడు సంధించేది అనేక సార్లు అలాగే ఉంటుంది. మనమంతా కూడా భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచేవారు. భూ సంబంధమైన స్థిరత కొరకు ప్రాకులాడేవారు. ఉద్యోగం కొరకు, ఆస్తుల కొరకు ఏదో దొరికింది అంటూ ఇక్కడే ఉంటామంటూ, శాశ్వతంగా ఇక్కడే ఉంటామంటూ జీవించేవారు. కానీ అది మోసం. ఈ లోకంలో నువ్వు యాత్రికుడు. ఈ లోకంలో మనము ఇంకేముంది వాక్యంలో, యాత్రికులము పరదేశులము. నోటితో చెప్పారా, హృదయపూర్తిగా చెప్పారా? ఎంతమంది యాత్రికులుగా జీవిస్తున్నారు, ఎంతమంది పరదేశులుగా జీవిస్తున్నారు? అదే నిజమైన ఆత్మీయ సత్యం. లోకస్తులుగా జీవించే వారికి దేవునికి ఇష్టలుగా జీవించేది సాధ్యం కాదు. లోకముతో ఉండే స్నేహమే దేవునితో వైరం. లోకముతో ఉండే బంధుత్వమే అంటే దేవునికి మించి లోకంలో ఉండే అపవిత్రమైన ఆశలతో జీవించేదే ఆత్మీయ వ్యభిచారం. ఎంత ఘోరం. కాబట్టి పరలోక సంబంధులు కావాలి, మనమందరం కావాలి.
ఆ తర్వాత ఇతరులను చేయాలి పరలోక సంబంధమైన పుట్టుక మనకు ఉండాలి ఇక్కడ కూర్చున్న వారందరూ కేవలం తల్లిదండ్రులకే శరీర రీతిగానే పుట్టారా లే ఆత్మీయంగా పై నుండి కూడా జన్మించారా అని చూసుకోవాలి ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టే కూడా సరిపోదు నీ క్రైస్తవ కుటుంబంలో నీకు కలిగిన క్రైస్తవ తల్లిదండ్రుల ద్వారా దొరికిన జన్మం కూడా నిన్ను పరలోక సంబంధిగా చేయదు పరలోకానికి నిన్ను అర్హుడుగా చేయదు అందరిలాగా నీ కూడా పాప స్వభావమే ఉంటది నీ కూడా పాప స్వభావంతోనే లోకంలో పాపంలోనే పాపమునకు లోనై జీవిస్తావు కాబట్టి క్రైస్తవ కాబట్టి ఇది ఒక గొప్ప అనుభవం ఆ అనుభవం లేని వారు ఇప్పుడైనా యేసు ప్రభువారిని అంగీకరించవచ్చు పాపములు ఒప్పుకోవచ్చు పరలోకము నుండి పై నుండి ఒక జన్మమే పొందవచ్చు ఒక జీవితమే పొందవచ్చు ఒక నూతన జీవితం మన పేర్లు కూడా పరలోకమందు వ్రాయబడాలి అది గొప్ప సంతోషం లూకా సువార్త 10 20 వచనం అద్భుతాలు ఆశ్చర్యకార్యములు స్వస్థతలు ఇవన్నీ జరిగినందుకు సంతోషించిన శిష్యులతో దయ్యాలను వెళ్ళగొట్టి కూడా సంతోషిస్తూ వచ్చిన శిష్యులతో